రంగంలోకి నేను చిన్న పత్రికల ద్వారానే వచ్చాను. కళా సౌరభం అనే ఒక సాహిత్య పత్రిక, పిలుపు అనే ఒక పొలిటికల్ పత్రిక, ఊరువాడ అనే ఒక పంచాయతీరాజ్ పత్రిక, ఈ మూడు పత్రికల్లో పనిచేసిన తర్వాత ఉదయం పత్రికలో నేను చేరాను ఐటీస్లో. దాని తర్వాత కూడా అనేక చిన్న పత్రికలతో సంబంధం ఉంది. పెద్ద పత్రికలు చాలా అవి వాటి యొక్క బలం రీత్యా వ్యాప్తి రీత్యా చాలా ప్రభావం వేసేమాట నిజమే, కానీ స్థానికంగా చిన్న పత్రికలు పెద్ద పత్రికలతో సమానంగా గౌరవం కలిగినవి, ప్రభావం వేయగలిగినవి చాలా నేను చూస్తూ వచ్చాను. నాకు వ్యక్తిగతంగా అనుబంధం ఉన్న పత్రికలు కరీంనగర్ జిల్లాలో జీవగడ్డ అనే పత్రిక, నెల్లూరు జిల్లాలో జమీన్ రైతు అనే పత్రిక, అవి ఇప్పటికి కూడా పెద్ద పత్రికలతో సమానమైన ప్రతిష్టను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నికలు వంటి విస్తృతమైన క్షేత్రస్థాయిలోతో యాక్టివిటీ ఉండేటువంటి ఘట్టంలో చిన్న పత్రికలకు కూడా చాలా రోల్ ఉంటుంది, చాలా ప్రమేయం ఉంటుంది. వాళ్ళ చిన్న పత్రికలకు తోడుగా చిన్న మీడియా చాలా ఉంది. చాలా జిల్లా కేంద్రాల్లోనూ, జిల్లా కేంద్రాల కంటే తక్కువ స్థాయి పట్టణాల్లో కూడా పదుల సంఖ్యలో యూట్యూబ్ ఛానల్స్, న్యూస్ ఛానల్స్, ఆన్లైన్ పేపర్స్ ఇవన్నీ వస్తున్నాయి. రానున్న కాలంలో ఎక్కువ మంది ప్రింట్ మీడియం వాళ్ళే ఉండుంటారు, డిజిటల్ వాళ్ళు కూడా ఉన్నారా నాకు తెలియదు. డిజిటల్ మీడియంలో కూడా చాలా పెద్ద సంఖ్యలో చిన్న పత్రికలు కూడా ఆల్రెడీ ఉన్నాయి, అవి కూడా ఈ సంఘటిత అయ్యే అవకాశం ఉంది. ఎన్నికల వాతావరణాన్ని సామాన్యంగా మన పత్రికల వారందరం కూడా ఎన్నికల పండుగ అని చెప్పి మనం రాస్తుంటాం శీర్షికలు. ఒక పండుగ వాతావరణం. పండుగ అన్నది బహుశా ఎందుకంటే ఖర్చు అవుతుంది కాబట్టి పండుగ, దాన్ని పర్వదినం కింద భావిస్తే అప్పుడు ఖర్చు మోతాదు తగ్గుతుందేమో నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనా కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ అన్నది ఎవరు చేయాలి అనే అంశంలోకి మనం చర్చ మొదలెట్టినప్పుడు మన దృష్టిలో అందరికీ కూడా దీంట్లో ఒక భాగస్వామ్యం ఉన్నది. పత్రికల వారే అందామా, లేదా ప్రభుత్వ యంత్రాంగం అందామా, నిర్వహణ చేసే బాధ్యత తీసుకున్న అధికార యంత్రాంగం అందామా, పొలిటికల్ పార్టీస్ అందామా, అందరికీ కూడా ఒక సమానమైన ఒక పాత్ర ఉన్నది. ఇది చూసే కొన్ని సందర్భాల్లో కొంతమంది చేస్తున్న సూచన ఏమిటంటే, అసలు ఎన్నికలు పెట్టే సమయం వచ్చే టైంకి ప్రభుత్వాన్ని రద్దు చేసేసి గవర్నర్ రూల్ పెడితే మంచిది అనే ఒక ప్రస్తావన కూడా మనం చూసాం, దీని గురించి చదివాం. ఎందుకంటే ఇవాళ అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకోకుండా మడి కట్టుకుని కూర్చునే నాయకులు మనం వేళ మీద లెక్క పెట్టచ్చు, ఇది వాస్తవమైన విషయం. మనం ప్రధానంగా గమనించాల్సిన అంశాలు ఏంటంటే, సామాజిక ఆశయాల కోసం ఎలాగైతే ఈ స్వేచ్ఛాయుత ఎన్నికలు, ఓటు హక్కులు, దీనికి సర్వోన్నత న్యాయస్థానాలు అనేక మార్పులు తీసుకొచ్చి దీని వ్యవస్థను పటిష్టం చేయాలని ఒక పక్క గట్టి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈ స్వేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహించడంలో వైఫల్యాలు ఈ మధ్యకాలంలో ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. దీని గురించి ఇప్పటి వరకు జరిగిన ప్రయాణం గురించి ఒకసారి సమీక్షించుకోవడం అవసరం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అసలు స్వేచ్ఛాయుత ఎన్నికలు, నిజాయితీగా ఎన్నికలు జరపాలి అనే ఆలోచన మన రాజ్యాంగ సభలో ఆ రోజు నిష్ణాతులైన స్వాతంత్ర సమర యోధులు, గొప్పవాళ్ళు, మేధావులు వాళ్ళల్లో నుంచి ఉద్భవించింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మనం భారతదేశంలో ఏర్పరచుకుంటున్న నేపథ్యంలో అసలు మనం పరిపాలన ఇటువంటి వ్యవస్థ నిలబడుతుందా అని చెప్పి అంతర్జాతీయంగా ఎంతోమంది అవహేళన చేస్తున్న సందర్భంలో ఈ వ్యవస్థ బలపడటానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆ రోజు వారు లోతుగా చర్చించి ఒక స్వతంత్రమైన ఎన్నికల కమిషన్ ఉండాలి అని చెప్పి ఆనాడు తీసుకున్న నిర్ణయం ఆధారంగానే స్వతంత్రమైన ఎన్నికల కమిషన్ ఏర్పడింది.